మనిషి ఆపదలు ఉంటే ఆదుకునే తత్వం కావాలి నాయకుడికి. కానీ డాబు దర్పం ఆ పూటకు నీ అవసరానికి ఏదో ఆశ పెట్టి ఓట్లు దండుకునే నాయకుడు అయితే ఆగమైపోతున్నామని చెప్పి విషయం అర్థం చేసుకోకండి. అమ్మా, ఎన్నికలంటే ఒక తంతులాగా మాత్రం భావించకండి. ఎన్నికలేదో వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళది వీళ్ళు చెప్పుకుంటారు, ఏదో ఎవరికో వేస్తాం అంటే మన తలరాత మార్చడానికి మన బతుకులు బాగుపడడానికి నీకున్న ఏకైక ఆయుధం, నీ దగ్గరున్న ఏకైక ఆయుధం ఓటు హక్కు అనే విషయం మనం మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాం. నా అంబేద్కర్ గుడిసెల్లో ఉన్న వాళ్ళకైనా బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా వేల కోట్ల యజమానులకైనా కూలీ పని చేసుకునే వాళ్ళకైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది నీ హక్కు, అది నీ ఆత్మగౌరవం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఆ హక్కుని, ఆ ఆత్మగౌరవాన్ని ఈ ఎన్నికల సందర్భంలో దావతులిచ్చి బిర్యానీలు పెట్టి ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి కుల సంఘాల భవనాలు ఇచ్చి కుల సంఘాలకు గుళ్ళిచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని పోయి మన బతుకుల్ని ఛిద్రం చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు నా ఆడబిడ్డలాల నుంచి మనం చేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడికి కేటీఆర్ వచ్చిపోయిండు, కేటీఆర్ వచ్చిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా మాట్లాడుతుండొచ్చు. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. నేను పుట్టగానే నా పార్టీకి ఓటేయమని చెప్పి కోరట్లేదు. ఎప్పుడొచ్చింది తెలంగాణ 2014లో వస్తే కేసీఆర్ ఏం మాట్లాడిండు, మన బతుకులు ఆగం కావడానికి, మన బతుకులు బీదరికంలో ఉండడానికి ప్రధాన కారణం ఆంధ్ర నాయకత్వం అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆంధ్ర పార్టీలు అని చెప్పిన మాట వాస్తవం కాదా? తెలంగాణ వచ్చింది, మన బతుకులు మనం మార్చుకుందాం, బంగారు తెలంగాణ నిర్మించుకుందాం, ఈ మాటలు అన్నది కేసీఆర్ కాదా? దాంట్లో మీకు గుర్తు చేస్తున్నా, మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో గరీబ్ వాళ్ళకు కావాల్సింది, పేదవాడికి కావాల్సింది సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కళ కోసం ఏం చెప్పిండు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని పద్ధతుల్లో, ఏ ప్రధానమంత్రి కూడా పేదవాళ్ళ కోసం పట్టించుకోలేదు. నేను మాత్రం పేదోళ్ళ కోసమే పుట్టినా, పేదోళ్ళ కోసమే జీవిస్తున్నా, పేదోళ్ళ కోసమే ముఖ్యమంత్రి అని చెప్పి ఏం చెప్పిండు, డబ్బా ఇల్లు కాదు కట్టేది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పిండు. నీ గ్రామాలలో ఒక్కొక్క ఇల్లు కోసం 5,04,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, పట్టణాలలో 7,50,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. నా షాద్ నగర్ ఆడబిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 10 ఏళ్లు గడిచింది కదా, 5,04,000 రూపాయలు పెట్టి నీ సొంత ఇంటి కల డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిందో చేతులు లేపి చెప్పగలరా అని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, కేసీఆర్ కాళ్ళు మాత్రం తంగెలు దాటవు కదా. నీవు ఓట్ల కోసం నా పేద ప్రజానికాన్ని మోసం చేసిన అందానికి డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా కళ్ళల్లో మట్టి కొట్టింది సజీవ సాక్ష్యం కాదా? నా ఆడబిడ్డలరా ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన అంటాడు మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళు కొత్త సంసారం అని చెప్పిండు, 5 ఏళ్ళు సరిపోడని చెప్పిండు, మళ్ళీ 5 ఏళ్లలో అన్ని చేస్తా అని చెప్పిండు. రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ లో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు కనీసం ప్రజల్ని కలిసేవాడు, ప్రజల గురించి చర్చించేవాడు. కానీ రెండవసారి అధికారం ఇచ్చిన తర్వాత నాకు ప్రజలు పట్టం కట్టిండు, 88 సీట్లు కల్పించిండు, 2 సీట్లు రెబల్ కల్పించిండు, 12 మందిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కున్నా నన్ను ఎవ్వడు ఏం చేయాలని చెప్పి ఏనాడు ప్రజల్ని కలవకుండా ప్రగతి భవన్లో సీఎం, ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. మిమ్మల్ని ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. నా ఆడబిడ్డలారా, ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ అనుకుంటుండు నాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంది అని. పెన్షన్ ఇస్తుండు నా పెద్ద కొడుకు అనుకుంటాను మీరు.
కళ్యాణ లక్ష్మి చెక్కులిచ్చి మేనమామా మేనమామా అంటే సంబరపడుతున్నారమ్మా. కానీ ఈ మేనమామ ఏం చేస్తున్నా మీకు తెలుసా? నేను అడుగుతా ఉన్నా, దీని మీద మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. నీ మేనమామ కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం పుస్తల తాడు కట్టడానికి సంవత్సరానికి మనకిచ్చే డబ్బు 2,500 కోట్ల రూపాయలమ్మా. సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు. నీ పెన్షన్ల కోసం నీ పెద్ద కొడుకిచ్చే పెన్షన్, నీ ఒంటరి మహిళకిచ్చే పెన్షన్, కాలు లేని వాళ్లకు రెక్కలేని వాళ్ళకి ఇచ్చే పెన్షన్, ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ కలిపితే సంవత్సరానికి ఇప్పుడు 11,000 కోట్లమ్మా. 11,000 కోట్లు రెండు కలిపితే మనకు సంవత్సరానికి మన పల్లెల్లో వచ్చే డబ్బు 13,500 కోట్లు. రైతులకిచ్చే రైతు బంధు 11,000 కోట్లు. రైతు బీమా 1,500 కోట్లు. మొత్తం కలిపితే 25,000 కోట్లు కూడా కాదమ్మా. కానీ మీ ఊర్లలో నా లంబాడ తండలల్లో, నా చిన్న చిన్న గ్రామాలలో సార బట్టీలు పెట్టుకుని బతికే వాళ్ళకి ఏం చెప్పండి కేసీఆర్? సార తాగి చచ్చిపోతున్నారు, గుడంబ తాగి చచ్చిపోతున్నారు. గుడంబ నిర్మూలించాలని చెప్పి చెప్పినప్పుడు ఓహో కేసీఆర్ తాగద్దని అంటున్నాడు, కేసీఆర్ పెళ్ళ గురించి ఆలోచిస్తున్నాడని చెప్పి అనుకున్నాం. కానీ గుడంబ బట్టీలు పోయినాయమ్మా, బట్టీసార పోయిందమ్మా. కానీ గ్రామాలలో 100 మంది మగవాళ్లకు ఒకటి చొప్పున సార బెల్ట్ దుకాణాలు పెట్టిన మాట వాస్తవం కాదా అమ్మా? నీ ఊర్లలో మీరు ఆలోచించండి, మీ ఊర్లలో అర్ధరాత్రి పూట కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు, కానీ ఎప్పుడంటే అప్పుడు తాగే అలవాటు ఉన్నలకు కుతిలేస్తే మాత్రం సారా సీస దొరికేది తెలంగాణ గడ్డ మీద అమ్మా, తెలంగాణ గడ్డ మీద. ఆ బాటిల్ తాగి రాత్రిపూట భర్త ఇంటికి వస్తే భార్య పిల్లలు ఒక మూలలో ఒదిగిపోతారు. ఎందుకు తాగుతున్నారా కొడుక అంటే తల్లినే తిట్టే కొడుకున్నాడు, తల్లినే కొట్టే కొడుకున్నాడు. వద్దురా కొడుక అంటే తల్లినే చంపిన సందర్భాలు ఉన్నాయి. తాగిన మైకల్లో భార్యను కొడతాడు, తాగిన మైకల్లో తల్లిని కొడతాడు. ఇవాళ భర్త తాగుడుకు బానిసాయి, కుటుంబాన్ని పోషించే బాధ్యత మర్చిపోతే తల్లిగారింటికి పోయి ఏడుస్తుంది నా ఆడబిడ్డ. అమ్మా నీ అల్లుడు తాగుడుకు బానిసాయండమ్మా, పని చేసుకోలేకపోతున్నా. చదువుకున్న అమ్మాయి, ఆమె డిగ్రీ చదువుకున్నది, ఇంటర్మీడియట్ చదువుకున్నది, అంతకుముందు తల్లిగారింటికి సుఖంగా బతికింది. ఆ భర్త డ్యూటీ చేయకపోతే కుటుంబాన్ని పోషించడానికి చిన్నపిల్లలు వేసుకొని కూలి పని చేసుకుంటుందా అమ్మా? ఆ కూలి పని చేసుకున్న తల్లి దగ్గర పత్తేరబోతనో చిన్న పనికి పోతనో వచ్చిన డబ్బు నుంచి కూడా 100 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పి దబాయించి తీసుకుపోయి తాగుతున్నమాట వాస్తవం కాదమ్మా. ఈ తాగుడు ద్వారా కేసీఆర్ కి ఇచ్చే డబ్బు 45,000 కోట్లమ్మా. 45,000 కోట్లు. పంటలు పండినా, పని చేసుకున్నా, కంకులు అమ్ముకున్నా, చేపలు అమ్ముకున్నా, కూరగాయలు అమ్ముకున్నా, ఆటో నడిపినా, అన్ని డబ్బులు పోయేది అక్కడికే అమ్మా. అందుకే పైసలు కనబడుతున్నాయి, చేతులలో పైసలు ఆడుతున్నాయి, కానీ బరకత లేదని చెప్పి మీరు బాధపడుతున్నారు. బరకత లేకుండా ఉండడానికి కారణం ఇగో ఈ సారా దుకాణాలనే విషయం మీరు మర్చిపోకండి, తాగుడనే విషయం మర్చిపోకండి. 45,000 కోట్లు. 25,000 కోట్ల రూపాయలు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో 45,000 కోట్ల రూపాయలు దండుకున్న కేసీఆర్ ఇవాళ నంబర్ 1 అంటుండమ్మా. దేంట్లో నంబర్ 1 అమ్మా? తాగుట్లో నంబర్ 1. తెలంగాణ మీకు తెలుసో తెలియదో, నా ఉత్తరప్రదేశ్ ఆదాయానికంటే కూడా, నా గుజరాత్ ఆదాయానికంటే కూడా, ఇవాళ నా మహారాష్ట్ర ఆదాయానికంటే కూడా తాగుడు ఆదాయం నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అవునా కాదా? దీని కారకుడు కేసీఆర్ అవునా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. తాగిన భర్త కిడ్నీలు ఖరాబ్ అయిపోతే, తాగిన భర్తకు లివర్ ఖరాబ్ అయిపోతే దవకళ్ళ వేసి భర్తను బతికించుకోవడానికి పడ్డ తపన ఇంత అంత కాదమ్మా. ఇవాళ మీకు హామీ ఇస్తా ఉన్నా, గరీబోళ్ళ ఇళ్లలో తాగుడుకు బానిస కావచ్చు, గరీబోళ్ళ ఇళ్లలో క్యాన్సర్ రోగాలు రావచ్చు, గరీబోళ్ళ ఇళ్లలో యాక్సిడెంట్ కావచ్చు, 10 లక్షలు 20 లక్షల రూపాయల వైద్యం చేయించుకోలేక అప్పుల పాలవుతున్న నా ఆడబిడ్డలారా, పూర్తి వైద్యాన్ని అందించే జిమ్మెదారు మాదే అని చెప్పి మాటిస్తున్నాను. పేదవాళ్లకు రూపాయి మీ ఇంట్లో ఖర్చు లేకుండా
అప్పుల పాలు కాకుండా వైద్యాన్ని అందించే బాధ్యత మాది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ అమ్మ ఏమనుకుంటుంది ఆడబిడ్డ? నాకు తెలుసు నాకు ఎంత దుఃఖం ఉంటుందో ఆడబిడ్డలకు. కుటుంబాన్ని పోషించే దాంట్లో ప్రథమ పాత్ర పోషించేది నా ఆడబిడ్డనే. పిల్లలు నాలాగా కష్టం పడద్దని, నా కన్నీళ్లు నా కష్టాలు నా పిల్లలకు వారసత్వంగా ఇవ్వద్దని చెప్పి ఆకలినైన భరిస్తుంది ఆడబిడ్డ, మంచినీళ్లు తాగి పనిచేస్తుంది ఆడబిడ్డ. అలాంటి ఆడబిడ్డలు పిల్లల్ని చదివించడానికి ఉన్నాయా అమ్మ? గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉన్నాయా? ఇన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అందరి సీట్లు. మళ్ళీ నా ఆడబిడ్డలు, నాకు తిండికి లేకపోతమే, నాకు సుఖం లేకపోతమే, నా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి 50,000 60,000 స్కూల్ ఫీజులు కట్టి, బస్ ఛార్జీలు కట్టి, బూట్లు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి చదివిస్తలేరా అమ్మ మీరు? ఒక్కొక్క అబ్బాయి మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఇంజనీరింగ్ దాకా, ఎంబీఏ దాకా, పిహెచ్డి దాకా, ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క అబ్బాయి 25 సంవత్సరాలు చదువుకుంటున్నారు కదా అమ్మా. ఎందుకోసం వచ్చిందమ్మా తెలంగాణ? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పిల్లలు ఉరికొచ్చే రైళ్ల కింద పడి జై తెలంగాణ కూడా చచ్చిపోయిన బిడ్డలు, పెట్రోల్ మంటల్లో మాడిపోతూ కూడా నా చావు తర్వాత తెలంగాణ వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే నా చెల్లెకు, నా అన్నకు, నా తమ్ముడికి, నాలాంటి పిల్లలకు ఉద్యోగం వస్తుందని చెప్పిన బిడ్డలు 1200 మంది అమ్మా. ఆనాడు 1200 మంది బిడ్డల్ని పోగొట్టుకున్న తెలంగాణ తల్లులు ఆ కడుపు కోత ఇవాళ ఏమైందమ్మా? నేను అడుగుతున్నా, నీ ఊర్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి, నౌకర్లు వచ్చినాయి ఒకసారి చెప్పండి. ఇచ్చిండా కేసీఆర్ నౌకర్లు, ఇచ్చిండా కేసీఆర్ నౌకర్లు? ఇవాళ నౌకర్లు ఇవ్వకపోగా, నౌకర్లు ఇవ్వకపోగా మన ముత్యాల శంకర్, ఖమ్మం జిల్లాలో ముత్యాల శంకర్, ఆ శంకర్ తల్లికి ఉత్తరం రాసిండు, ఆ శంకర్ తండ్రికి ఉత్తరం పెట్టిండు, నానా అమ్మా నన్ను చదివించినావు కానీ నాకు నౌకరు లేదు, ఇంత చదువు చదువుకొని నేను చేస్తున్న పని ఖమ్మంలో నీకు తెలియదమ్మా, హమాలి పని చేస్తున్నామ్మా, హమాలి పని చేస్తున్నా, నేను పెళ్లి చేసుకోమని చెప్పి నువ్వు అడుగుతున్నావు, నేను పెళ్లి చేసుకుంటే ఆమెకి ఏం సాధాలమ్మా అని చెప్పన్నాడు. ఇంత వయసు వచ్చినా కూడా ముసలితనంలో సుఖపడవలసిన మీరు కష్టం చేసి ఇప్పటికి సాత్తున్నారమ్మా అని ఉత్తరం రాసి ఉరికొచ్చే రైలు కింద పడి చనిపోయిన బిడ్డ ముత్యాల శంకర్ తెలంగాణ రాష్ట్రంలో అమ్మా. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఆడపిల్ల ఉరేసుకొని చచ్చిపోయింది. ఆ ఉరేసుకొని చచ్చిపోయిన పిల్ల శవాన్ని తీసుకొని వేలాది మంది కంటతడి పెట్టి ప్రభుత్వం మీద కన్నెరే చేస్తే వాళ్ళన్న మాట ఏందమ్మా? కేసీఆర్ అన్న మాట లవ్ లెటర్ తో చచ్చిపోయిందని చెప్పి నిద్ర మోపిందమ్మా. ఇది వీళ్ళ సంస్కారం, వీళ్ళ సంస్కారం. నేను అడుగుతున్నామ్మా, ఇవాళ ఓటు వేయమంటున్నది మేము. ఆ నిరుద్యోగ బిడ్డలకి 6 నెలలకోసారి, ఏడాదికోసారి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు నింపే ప్రక్రియ కోసం ఓటు వేయమని చెప్తా అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే నా నిరుద్యోగ పిల్లలకి నౌకర్లు ఇచ్చే జిమ్మెదారి మాది. ఆ నిరుద్యోగ పిల్లలకి ప్రభుత్వ పరంగా లేకపోతే ఇవాళ షాద్నగర్ లో 800 కంపెనీలు వచ్చినాయమ్మా. 800 కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయమ్మా. అటెండర్ నౌకరీ మన దగ్గర ఉంటది, లిఫ్ట్ బాయ్లు, ఛాయంది చూడడం మనడు, పెద్ద నౌకర్లను కూడా బయట వాళ్ళు వస్తున్నారు. ఇవాళ నీళ్లు మనం ఇస్తాం ఇక్కడ, భూములు మనం ఇస్తాం ఇక్కడ, కరెంటు మనం ఇస్తాం ఇక్కడ, పొల్యూషన్ మనం భరిస్తాం, కానీ మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు రాని పరిస్థితి వచ్చిందమ్మా. మీకు హామీ ఇస్తా ఉన్నా చదువుకున్న నిరుద్యోగ యువతకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతికే శక్తిని, సత్తాని, మార్గాన్ని చూపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ చేతులు పెట్టమని చెప్పి కోరుతున్నా. ఇవాళ నా రైతులు, తెలంగాణ ఆడబిడ్డలారా, ఒకప్పుడు ఇక్కడ మహిళా గ్రూపులు, మహిళా సంఘాలు చాలా శక్తివంతంగా పనిచేసినాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలే లక్షాధికారిగా చేస్తా అని చెప్పిన మన వాస్తవం కాదమ్మా. ఇచ్చిండమ్మా ఎన్నడూ ఒకనాడు మహిళలతో మీటింగ్ పెట్టని వ్యక్తి కేసీఆర్ అవునా కాదా? అంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేసిందో తెలియదు కానీ మీటింగ్లు అయితే పెట్టేది, చెక్కులు అయితే పంచేది, కార్యక్రమం జరుగుతున్నట్టు కనబడేది. కానీ ఇవాళ ఉందా అమ్మా? ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మహిళా సంఘాలుగా మీరు ఒక్కనాడైనా మీటింగ్ పోయినా అమ్మా? చెక్కులు వచ్చినాయా మీకు ఎప్పుడన్నా? వడ్డీ లేని రుణాల కింద ఆడబిడ్డలకు ఇచ్చే రుణాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా
ఇప్పటిదాకా చెల్లించలేని మన వాస్తవం కాదా? ఇవాళ నా తెలంగాణ ఆడబిడ్డలకి, నా తెలంగాణ ఆడబిడ్డలకి, మహిళా సంఘాలకి 4,250 కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీ పడ్డాడు. మరి మాట మాట్లాడితే ఏమంటాడు కేసీఆర్? ధనిక రాష్ట్రం అంటాడు, సంపద కుదలేదంటాడు, మహిళలు లక్షాధికారి అంటాడు. లక్షాధికారి చేసింది నిజమైతే కేసీఆర్ నా తెలంగాణ ఆడబిడ్డలకు 4,250 కోట్ల రూపాయలు బకాయి ఇచ్చి ముఖం చూపించమని చెప్పే బాధ్యత మీకు ఉండాలి అని చెప్పి అడుగుతాను. మన ఊర్లలోకి వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగవలసింది మా బకాయిలు చెల్లించే మా ఊర్లకు అడుగుపెట్టమని చెప్పే అధికారం మీకు లేదని చెప్పి అడుగుతున్నాను. నా మహిళలకి జీవన జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, నా మహిళలకి చేసే ఇన్సూరెన్స్ కావచ్చు, మీరే సొంత డబ్బులు కట్టుకుంటున్నారు తప్ప ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఇస్తలేదు. రేపు మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఆ రెండు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వ పరమైన సొమ్ముతో మాత్రమే ఇవాళ మీకు ఇన్సూరెన్స్ కడతామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకోసారి నా తెలంగాణ ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాల కింద ఇచ్చే డబ్బు మేమే చెల్లిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. రైతుల్లారా, మనం అంటా ఉంటాం ఊర్లలో, అరే పంట పండితే బరకత ఉంటుంది, పంట పండితే ఆకలి తీరుతా తప్ప పరిగేరుకుంటే కడుపు నింపదు అనేది ఒక సామెత ఉంటుంది. ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడు? రైతు బంధు ఇస్తున్నానే పేరిట ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నానే పేరిట అన్ని బంధు పెట్టిండు. నీ ట్రాక్టర్లు ఇస్తున్నా సబ్సిడీ ట్రాక్టర్లు? నీ ఇంప్లిమెంట్స్ ఇస్తున్నా? డ్రిప్ ఇరిగేషన్ వస్తుందా? స్ప్రింక్లర్ ఇరిగేషన్ వస్తుందా? పందిరి వ్యవసాయం ఉందా? గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఉందా? ఏది లేదు. ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని బంధు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పుకుంటున్నాను.